माटी मंत्रमु मनसी बंधमु ई ममते ई समते मंगलवाद्यमु इदि कल्याणम कमनीयम जीवितम माटी मंत्रमु मनसी बंधमु ई ममते ई समते मंगलवाद्यमु इदि कल्याणम कमनीयम जीवितम माटी मंत्रमु వైజయంతి టెలివెంచర్స్ ఈనాడు టెలివిజన్ సగర్వంగా సమర్పిస్తున్నటువంటి జుమ్మదినాథం కార్యక్రమం సంగీత ప్రియులందరికీ ఎంతో ఇష్టమైన కార్యక్రమంగా ఈరోజు ఆంధ్రదేశ ప్రేక్షకులందరి చేత నీరాజనాలు అందుకుంటోంది. అందుకు కారణం మీరే. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జుమ్మదినాథం కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా స్వాగతం. ఈనాటి జుమ్మదినాథం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన వారు ఎవరో తెలుసుకోవాలనుంది కదా. వారి గురించి మాటల్లో కంటే వారు పాడిన పాటలనే చెప్తాను. కూనలమ్మ కొలుకై కూచిపూడి నడకై కూనలమ్మ కొలుకై కూచిపూడి నడకై పచ్చని చేల పావడ కట్టి పచ్చని చేల పావడ గట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చి దొరసారి పావన్నెల కిన్నెరసారి వచ్చి దొరసారి పావన్నెల కిన్నెరసారి కిన్నెరసారి వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెరసారి వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. ఈ పాటలో ఎన్ని వర్ణనలు ఉన్నాయో ఈ పాట పాడిన గాయనీమణిలో కూడా అన్ని ప్రతిభలున్నాయి. శ్రీపతి పండితారాధ్యుల వారింట సంగీత ఆరాధ్యురాలై సాహసించి సినీ సంగీత గగనంలో తళుక్కున మెరిసిన తార ఆవిడే గాయని శ్రీమతి ఎస్పి శైలజ గారు. జుమ్మదినాథం ఇష్టాగోష్ఠికి విచ్చేస్తున్నందుకు ఎంతో ఇష్టంగా వారిని ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జుమ్మదినాథం కార్యక్రమానికి మన ఆత్మీయ అతిథిగా విచ్చేయడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకో చెప్పమంటారా? చెప్పండి. మీరు గాయనియే కాదు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక మంచి భరతనాట్య నర్తకి. భరతనాట్యం నర్తకి అంటే మటుకు నేను జస్ట్ ఒక అరంగేట్రం వరకే నేర్చుకున్నాను, ఆ తర్వాత వదిలేసాను. ఇంత ప్రతిభాశాలి మన ఈ కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్. ముఖాముఖి స్టార్ట్ చేయబోయే ముందు ఏకాఏకిన మిమ్మల్ని ఒక పాట అందుకోండి అంటే మీకు ఇష్టమైన పాట, మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసి అనిర్వచనీయమైన అనుభూతి కలిగించిన పాట మీరు పాడిన అన్ని పాటలు? నేను పాడిన పాటలు, పాడిన పాటలో ఉన్నాయి, కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా అడగగానే ఒక పాట గుర్తొస్తుంది, అది చాలా హాంటింగ్గా ఉంటుంది నాకు. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాచ్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మీ పాటే కాదండి, మాట కూడా ఎంత మనోహరమో మా అందరికీ తెలుసు. భావాన్ని వ్యక్తీకరించడానికి మనం సినిమాల్లో ఉన్న పాటని ఉపయోగించుకుంటూ ఉంటాం. డెఫినెట్గా మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా మన మన ఫీలింగ్స్ కూడా పాటల్లో వ్యక్తీకరించుకోవచ్చు, మనకు మనమే పాడుకోవచ్చు. అయితే మీకు నాకు ఒక చిన్న క్విజ్ అనుకుందాం, ఒక చిన్న పందెం కూడా. ఎస్ ఆర్ నో, అలాగే రెండు. ఒకవేళ నేను అడిగింది కరెక్ట్ అయ్యి మీరు ఎస్ చెప్తే గనక నేను గెలిచినట్టు, నాకు నచ్చిన పాట మీరు పాడాలి. బాగానే ఉంది, ఇదేదో సరదాగా ఉంది. నో చెప్పారనుకోండి మీకు నచ్చిన పాట పాడాలి. ఇది ఎలా ఉందంటే మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు అన్నట్టుగా ఉంది.
ఇందులో నాకే ఓటములు ఎక్కువగా ఉన్నాయి కానీ మీకేం ఓటములు లేవు. ఒకవేళ నేను ఎస్ చెప్పి నేనే రైట్ అయితే మీరు పాడతారా? మరి అంతకంటే అదృష్టమా చెప్పండి. తప్పకుండా, కానీ మీ పాట లాగేసుకుని పాడతారు. అలాగే, నో ప్రాబ్లం. ఆ పని మాత్రం చేయను, ఎందుకంటే ఒక కోయిల అలా 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 వాలి మా జుమ్మంది నాదం సెట్ మీద అలా కూర్చొని చక్కగా తన అద్భుతమైన కంఠస్వరాన్ని మా అందరికీ వినిపిస్తాను అంటే మధ్యలో నేను వచ్చి డిస్టర్బ్ చేస్తానని ఎలా అనుకుంటారు మీరు? ఎదురుగుండా ఉండేది కూడా ఇంకో కోయిలే కదా, అందుకని పర్వాలేదు. ఏం మాట్లాడతాం? పందెంలో ఫస్ట్ క్వశ్చన్, మీరు అక్టోబర్ 9వ తారీఖు 1962 శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి గారి ముద్దుల కుమార్తెగా జన్మించి 13వ ఏటనే మీ ప్రొఫెషన్ అంటే సినీ ప్లేబ్యాక్ సింగర్గా పాట పాడారు, అవునా కాదా? అవును. నాకు ఇష్టమైన పాట మీరు పాడాలి. అలాగే. చూసారా ఎంత మంచి బాలికను, ఒప్పుకుంటున్నాను. మీలో ఉండే మంచి ఎక్కడి నుంచి వచ్చింది? మీ పేరెంట్స్ నుంచి వచ్చిందా, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి వచ్చిందా? మీలో ఉండే మంచి మంచి బుద్ధులు అంటే ఇవి నిజమా అన్నట్టు నాకే అనిపిస్తుంది. వెటకారం ఏం లేదు. ఎలా ఎవరికి వచ్చినా కూడా మన అమ్మా నాన్నల దగ్గర నుంచి వస్తుంది. తర్వాత అమ్మా నాన్నల తర్వాత మన కళ్ళ ముందు మనకి వాళ్ళ బిహేవియర్ ఎలా డే టు డే చూస్తూ ఉంటాం కాబట్టి అన్నయ్యలు అక్కయ్యలు వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అంతే కదా ఎవరికైనా. సో అమ్మ నాన్న అన్నయ్య అక్కయ్యల దగ్గర నుంచి వచ్చాయి. మరి నాకు ఇష్టమైన పాట పాడతారా? రెడీయా? మాఘమాస వేళలో ఒక నాటి సంజలో గొరవంకపై ఓచి లోకకు గుబులాయే నిందుకో. మాఘమాస వేళలో ఒకనాటి సంజలో గొరవంకపై ఓచి లోకకు గుబులాయే
తన భావి జీవితం ఎలా ఉండాలి అనేది చక్కగా అయిపోయింది పాట. మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో సుశీల గారు, జానక్ గారు వీళ్ళు మాత్రమే పీక్ లో ఉన్నారు కదా, ఎల్లారేశ్వరి గారు, వాణిజ్యరామ్ గారు అందరూ. తర్వాత చిత్రగారి జనరేషన్, అంటే నా తర్వాత, మీ తర్వాత చిత్రగారి జనరేషన్ 5 ఇయర్స్కి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు అయ్యో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను, ఇంతమంది మధ్యలో అంటే కాంపిటీషన్ ఎప్పుడన్నా ఇలా ఉందేంటి, ఫీల్డ్ ఇలా ఉందేంటి, అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను, ఇలా ఇలా ఫీల్డ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీరు? ఎప్పుడూ లేదు సుమిత. అంత కాంపిటీషన్ మీకు అనిపించలేదా? కాంపిటీషన్ అనిపించలేదు అనడం కంటే కూడా నేను ఎప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయలేదు. నా వాయిస్, దాని కల్చర్, దాని లిమిటేషన్, ఎంతవరకు నేను సక్సెస్ అవ్వగలను ఇది నాకు తెలుసు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలుగా మీకు ఒక ట్యాగ్ డెఫినెట్గా ఉండే ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎలా ఉండింది? ఆయన మూలంగా మీకు ఆపర్చునిటీస్ వచ్చాయి అని అనుకున్నారా, లేకపోతే మీ అంతటి మీరు ఎస్పీ శైలజగానే ఇండస్ట్రీలో ఎదిగాను అని అనుకుంటున్నారా? నేను ఎస్పీ శైలజగానే ఎదిగాను, ఎందుకంటే అన్నయ్య ఎప్పుడు కూడా నన్ను ఎవరి దగ్గర నా సిస్టర్ పాడుతుంది నిట్టే చూసి చేయలేదు. నేను పాడతానని తెలిసి కూడా తన ప్రోగ్రామ్స్లో కూడా నేను ఎక్కువ పాడలేదు, ఎందుకంటే తన పాలసీ ఏంటంటే ఎవరికి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ద్వారానే వాళ్ళు బయటకు రావాలి. బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ఫీల్డ్లో ఉండి కూడా ఆడపిల్లల్లో నుంచి, అంటే మీరు కానీ వసంత గారు కానీ అందరూ పాడుతూనే ఉన్నారు, ఆడపిల్లలు మళ్ళీ ఇదే ఫీల్డ్లోకి రావడానికి మీ పేరెంట్స్ మిమ్మల్ని అబ్జెక్ట్ చేశారా, భయపడ్డారా, భయపెట్టారా? మా నాన్నగారికి మటుకు నేను చెప్పాను కదా ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆడపిల్లలు, అసలు స్టేజ్ ఎక్కి పాడడమే ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. కానీ మా మదర్ మటుకు పాడాలి, అమ్మాయిల్లో ఒక్కళ్ళన్నా పాడాలి, ఇంతమంది నేర్చుకుని వృధాగా పోతుందని. అంతకంటే తప్పించి మీరు వెళితే ఇంటికి రాకూడదు, కాళ్ళేరు కొడతాం, అవేమీ లేదు. సో ఈ ఫీల్డ్కి వచ్చాక నాకు వెనకాల అన్నయ్య ఒక దన్ను, బాలుగారి సిస్టర్ అంటే అది వేరే కదా, డెఫినెట్గా వేరే. సో అది నాకు ఎప్పుడు అడ్వాంటేజ్, నాకు డిసడ్వాంటేజ్ ఎప్పుడూ లేదు. తర్వాత ఇంకా తన నుంచి నేను నేర్చుకున్నానంటారా, నేను చాలా నేర్చుకున్నాను తన నుంచి. నాకు మొట్టమొదటి పాడేటప్పుడు నాకు ఎక్స్ప్రెషన్ అసలు ఉండేది కాదు, చిన్నదాన్ని ఒక రొమాంటిక్ సాంగ్ ఎలా పాడాలి, లేకపోతే ఒక మదర్ సెంటిమెంట్తో ఉండే పాట ఎలా పాడాలి వాళ్ళు చెప్పారు, నేను పాడాలంతే. తను చూసి తను నేర్చుకున్నాను, తను కూడా చెప్పేవాడికి ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, క్లియర్గా ఉండాలి, నోరు తెరిచి పాడాలి, ఇవన్నీ తను చూసి నేర్చుకున్నాను. బిహేవియర్ కూడా తను చూసే నేర్చుకున్నాను. ఎంతో మనోహరంగా సుమనోహరంగా సాగిపోతున్న జుమ్మంది నాదం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. విశ్వనాథ్ గారు లాంటి అగ్రదర్శకుల దగ్గర, అంటే మన భారతదేశంలోనే మన తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో నిలబెట్టిన అతి గొప్ప దర్శకులు, అగ్రదర్శకులు, వారి దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు, మంచి సినిమా, ఆ సినిమాలో మీరు పాడిన అద్భుతమైన పాట మా కోసం పాడి వినిపించరా? శైలజ గారు హ్యాస్ ది మోస్ట్ స్వీటెస్ట్ వాయిస్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ సింగర్స్ ఆవిడ. And her voice is something very different and very sweet. Naaku inka gurtundi sootadalulu jola jo amma jola na song undi, jola jo amma jola je je la jola je je la jola neela la kannulaku nichamalle poola jola nichamalle poola jola. బిట్ వస్తుంది అది, నేను యాక్ట్ చేయటానికే నాకు చాలా కష్టంగా ఉంది. ఐ డోంట్ నో హౌ షీ సాంగ్ ఇట్.
పాడిన పాటల్లో నుంచి నేను అడగట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీకు చాలా ఇష్టమైన సుశీల గారు పాడిన అద్భుతమైన ఎన్నో వేల పాటల్లో నుంచి అత్యద్భుతమైన పాట ఈ నిమిషంలో మిమ్మల్ని పాడండి అంటే ఏ పాట పాడతారు మీరు? ఇప్పుడు నాకు గుర్తున్న పాట ఏదన్నా టక్కన పాడేస్తాను. నాకు ఇష్టమైన పాట పాడాలి మీరు. మీకు ఇష్టమైన, ఇదిగో నాకు రాని పాటగా అడగకండి మీరు. నాకు వచ్చిన పాట ఏదైనా అడగండి, పాడతాను. అంటే మీకు వచ్చింది అడగాలని రూల్ లేదు కదా. ఇప్పుడు మీరు ఏదో సడన్గా ఉండి మీరు మాయాబజార్లో ఆ పద్యం పాడండి అంటే నేను ఎక్కడ పాడను? పోనీ మాయా శశిరేఖ పాట పాడగలరు? అంటే పాడగలను కానీ లిరిక్స్ అవి కావాలి, కష్టం. సరే, మీరు పాడిన పాటల్లో నుంచి నేను అడగట్లేదు. మీకు చాలా ఇష్టమైన సుశీల గారు పాడిన అద్భుతమైన ఎన్నో వేల పాటల్లో నుంచి అత్యద్భుతమైన పాట ఈ నిమిషంలో మిమ్మల్ని పాడండి అంటే ఏ పాట పాడతారు మీరు? ఇప్పుడు నాకు గుర్తున్న పాట ఏదన్నా టక్కన పాడేస్తాను. ఉండమ్మ బొట్టు పెడతా సినిమాలో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ పాట. ఇప్పుడే నా మనసులో ఎందుకీ సందేగాలి అనే పాట. ఆహా, అలా చల్ల గాలి మా మీద ఇలా వస్తుందన్నమాట. సుశీల గారికి ముందుగా సారీ చెప్పుకుంటే, ఎందుకంటే మనం ఎంతలా ఆ పాటను చెడిపేస్తామో నాకు తెలుసు కాబట్టి ఆవిడ పర్మిషన్ తీసుకుని పాడుతున్నా. మీరు చెరపరు శైలజ గారు. ఓకే ఓకే, రెడీ. ఎందుకీ సందేగాలి సందేగాలి తేలి మురళి, ఎందుకీ సందేగాలి సందేగాలి తేలి మురళి, తొందర తొందరలా విందులు విందులు చేసే, ఎందుకీ సందేగాలి సందేగాలి. కానీ మీ పాడే పద్ధతి కానీ మార్చుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఎవరు అసలు మీ రోల్ మోడల్? డెఫినెట్గా నా మీద సుశీల గారి ప్రభావం చాలా ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సుశీల గారు జానక్ గారి పాటలే కాంపిటీషన్స్లో ఎక్కడ పాడినా అవే కదా, ఆ డెఫినెట్గా ఛాయలు వస్తాయి మనకి. సో రికార్డింగ్కి వచ్చినప్పుడు కూడా నేను సుశీల గారు లాగే ఉండాలి నా వాయిస్. ఆవిడ వాయిస్ ఎలా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్. అంటే ఒకసారి విని రాసేసుకోవచ్చు మనం. నాకు ఎంత ఫ్యాసినేషన్ అంటే ఇప్పటికీ కూడా అది చెవుల్లో అమృతం పోసినట్టే ఉంటుంది ఆవిడ పాట.
అంత పిచ్చి నాకు ఆవిడ పాటలు అంటే, ఆవిడలాగే పాడాలి అలా ట్రై చేసేదాన్ని అనమాట. సో కొత్తలో రెండు మూడు పాడిన తర్వాత అన్నయ్య ఒకసారి అన్నారనమాట, నువ్వు సుశీల్ గారు లాగే పాడితే నువ్వెందుకు, సుశీల్ గారు ఉన్నారు కదా ఆవిడ చేతి పాడించుకుంటారు, కాదమ్మా నువ్వు కొంచెం మార్చుకో దీని నుంచి బయటికి రా ఇన్ఫ్లుయెన్స్ నుంచి. లక్కీగా అప్పుడు ఏమైందంటే నేను తమిళ్కి వెళ్ళా, తమిళ్కి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ నాకు అసలు ఏలియన్ నాకు తెలీదు. సో ఒరిజినల్గా నా వాయిస్ ఏమిటి అని బయటకు వచ్చింది. అప్పటి నుంచి నేను కొంచెం బ్యాలెన్స్ చేసుకున్నా కూడా నాకు ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఎక్స్ప్రెషన్స్ అంటారు అది జానక్ గారి నుంచి నేర్చుకున్నాను, ఎందుకంటే అన్నయ్య కూడా చెప్పేవారు ఈ పాట చూడు జానక్ గారు ఎలా అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు ఇలా చెప్పేవారు అనమాట. చెప్పి చెప్పి ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మటుకు జానక్ గారి నుంచి నేర్చు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో మీరు అత్యద్భుతమైన పాట పాడతారు ఆంజనేయ స్వామి మీద. అది కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి ఆ సిచ్యువేషన్కి ఆ సాంగ్కి ఆంజనేయ స్వామికి కరెక్ట్గా కుదిరింది అనమాట. రాత్రి ఒక 11:30 ఆ టైంలో రికార్డ్ చేసాం ఆ పాట. ఆ పాట విత్ కోరస్తో అంటే ట్రాక్ పెద్ద ఏం లేదు, అక్కడ క్లిక్ పెట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చి అప్పుడు 9:30 ఆ టైంలో రికార్డ్ చేసి హై పిచ్ అనమాట. నాకు బేసిక్ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, నేను ఆంజనేయ స్వామి భక్తురాలని. ఆ పాట చూడగా నాకు చాలా సంతోషం వేసింది, మా మంచి పాట పాడుతున్నావు ఆంజనేయ స్వామికి అని. అది మిగతా సాంగ్స్ ఆ సినిమాలో ఎలా హిట్, యాక్చువల్గా ఈ పాట కూడా అంతలా హిట్ అయ్యి. యాక్చువల్గా ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్కడన్నా చిరంజీవి గారి గురించి ఏదైనా ఒక సాంగ్ వేయాలన్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఈ పాటే ఎక్కువగా వేస్తారు. సో మంచి సాంగ్, నాకు చాలా నచ్చిన ఒక దండకం లాంటిది అది, యాక్చువల్గా చాలా ఇష్టం అనమాట. జగదేవ వీరుడు అతిలోక సుందరి రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఇళయరాజా గారిని అడిగాను, ఈ టైటిల్ సాంగ్ జై చిరంజీవ సాంగ్ ఎవరితో పాడిస్తున్నారు, శైలజీ గారితో పాడిస్తున్నాను. ఐ వాజ్ థ్రిల్డ్. నేను ఊహించలేదు చిన్నపిల్లలతో అంటే ఈయన ఎవరితో పాడిస్తారా, ఎవరితో జానకి గారా, ఇంకెవరు ఎవరు అనుకుంటే శైలజతో పాడిస్తాను. నాకు శైలజ గారు అంటే ఆవిడ గాత్రం అంటే ఎంతో ఇష్టం. ఇంతవరకు అప్పటివరకు ఆవిడ ఏ పాట మా సంస్థలో పాడలేదు, ఫస్ట్ పాట ఆవిడ పాడుతున్నారనగానే నిజంగా ఎస్ మన ఆల్బంలో శైలజ గారు మంచి పాట పాడుతున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది మంచి పాట కాదు గొప్ప పాట. జై చిరంజీవ thank you.
చిరంజీవి గారి పేరు ఉన్నంతకాలం వినపడినంతకాలం ఆ పాట వినపడుతూనే ఉంటుంటుంది. అది నిజంగానే ఆ పాట చిరంజీవం. శైలజ గారు అత్యద్భుతంగా పాడారు ఆ పాట. ఎంతో ఆహ్లాదంగా సాగిపోతున్న జుమ్మందినాథం కార్యక్రమంలో శైలజ గారి పర్మిషన్తో ఒక చిన్న బ్రేక్. ఎస్పి శైలజ గారు, మిమ్మల్ని మీరు రేట్ చేసుకోండి అంటే మిమ్మల్ని మీరు ఎలా రేటింగ్ చేస్తారు? ఎస్పి శైలజ ఒక మంచి సింగర్, మంచి అమ్మాయి, అస్సలు అల్లరి చేయదు. సరే, ఇంత అల్లరి పిల్లకి ఇంత మంచి అమ్మాయికి వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు లైఫ్లో? లైఫ్లో నాకు ఇంతవరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఒకటి అన్నయ్య గారి దగ్గర నుంచి వచ్చింది. మేము ఏషా మస్తాని ఒక షో చేసాం. ఆ షో అయిపోయిన తర్వాత ఆ షోలోనే నన్ను హగ్ చేసుకుని అన్నయ్య ముద్దు పెట్టుకుని ఆశీర్వదించారు. నీదే నన్ను ఆ షో బంగారు తల్లి, నువ్వేరా అని చెప్పి ఇలా గట్టిగా హగ్ చేసుకుని. అంతకంటే నాకు వేరే అవార్డ్స్ ఏమి అవసరం లేదు. అలాగే మీకు వచ్చిన ది బెస్ట్ విమర్శ ఏంటి? ఇప్పటికీ ఎప్పటికీ అసలు అందరూ నాకు చాలా పొగరు ఈ అమ్మాయికి. అంటే సాగర సంఘం ఇంపాక్ట్ అలా ఉండిపోయిందేమో అందరిలో. ఆ అమ్మాయి అప్రోచ్ అవ్వడం చాలా కష్టం, చాలా పొగరుగా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు నన్ను కలిసేదాకా. కలిసాక మటుకు, లేదండి మీరు అలా కాదే, మీరు బాగానే మాట్లాడతారే అంటారు చాలామంది. పొగరు కాదు కానీ మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది అర్థం చేసుకునే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తెలుస్తుంది, పొగరు అనుకునే వాళ్ళకి పొగరు అనుకుంటూనే ఉంటారు. నేనేం చేయలేను కదా. మీకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం? చాలా ఇష్టం అని కాదు, ఇష్టమే. ఎస్. ఇంకా మీ హాబీస్ ఏంటంటే, మీకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం, షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం? ఎస్. అవునా? అవును. షాపింగ్లో ఏం చేస్తారంటే, మీ అబ్బాయికి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ని, వేఫర్స్ని, హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ని ముందు వాడే? అవునా? అవును. ఇవన్నీ కొంటారు? ఎక్కడ షాపింగ్ వెళ్ళినా ముందు వాడి షాపింగ్ కోసం ఆ ప్లేస్లోనే ఉంటాను. మీ అబ్బాయి షాపింగ్ చేస్తారు కానీ మీ వారికి ఏమీ కొనరు? ఇది నో. సో నేను అడిగిన ఎస్ ఆర్ నో క్వశ్చన్లో ఎస్ ఒక సమాధానం వచ్చింది, నో కూడా వచ్చింది. మీకేం కావాలో అడగండి. ఎందుకు ఇంత ప్రిపేర్ చేస్తారు? మీకేమి ఇష్టమో చెప్పండి. ఏ పాట? మీ నోటి వెంట జానక్ గారి పాట వింటాం ఇష్టం. ఓకే. జానక్ గారు అన్నయ్య గారి మ్యూజిక్ డైరెక్షన్లో మంచి పాట పాడారు, మయూరి. మయూరి సినిమా. ఎందుకంటే లిరికల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. వేటూరు గారికి సభాముఖంగా మనస్ఫూర్తిగా క్షమించండి వేటూరు గారు, వేడుకుంటున్నాం. ఎరుపు రంగు అంటే మీకు ఇష్టం లేదు? ఇష్టం లేదని చెప్పలేదు, ఇష్టమైన రంగు ఎరుపుది అని చెప్పలేదు. ఒక్కటే చెప్పాలండి. ఒకటే చెప్పాలా? ఒక్కటే చెప్పాలి. సరే, నాకు ఇష్టమైన రంగు తెలుపు. తెలుపు ఇష్టపడేవారట, వారి మనసు చాలా నిర్మలంగా ఉంటుందిట. లేండి, చాలా చాలా అకృత్యాలు చేసే వాళ్ళందరూ కూడా తెలుపులు వేసుకుంటారు. అదెంత సెపరేట్ టాపిక్. మీరు అలా 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 నన్ను లాక్కొచ్చేస్తున్నారు. ఎక్కడికి మిమ్మల్ని లాక్కెళ్ళట్లేదు. మీరు ఎటు తిరిగినా ఇదిగో ఇక్కడికే రావాల్సింది వాళ్ళు తప్పనిసరిగా. అలాగే మాకోసం మరో అద్భుతమైన పాట. సాగర సంగమం ద్వారా వేరే గుర్తింపు వచ్చింది. మొట్టమొదటి గుర్తింపు శైలజకి ఎలా వచ్చిందంటే, నాంపల్లి టేషన్ కాడితో వచ్చింది.
అంటే ఆ పాట అన్ని చోట్లకి రీచ్ అయిందన్నమాట. ఎవరైనా సహజంగా వేరే లిరిక్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది రికార్డ్ చేసేటప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది హిట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సింపుల్, డైరెక్ట్గా మనం ఏమనుకుంటున్నా అవతల వాళ్ళకి చేరేటట్టుగా ఉంది. ఒక లెటర్ రాసినట్టు అంతే కదా, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అందులో సినిమాలో ఒక బాబు పాడుకునే పాట, అందుకని ఎంత సింపుల్గా చేస్తే అంత బాగుంటుంది అని ఒక మానిటర్ విన్నేసి దెన్ టేక్ చేస్తాం ఎటెస్ట్ వచ్చి ఒకేసారి. కానీ అది బయటికి వెళ్ళి రిలీజ్ అయిన తర్వాత అసలు ఎంత పేరు తెచ్చిపెట్టిందో నాకు. అక్కడికి ఒకసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడే ఇక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నాను, ఆ కూలీలు నేను ఈ పాట పాడానని తెలిసి ఇట్ హ్యాప్ సో హ్యాపెండ్ నేను అటు పక్కకు వెళ్ళటం ఏదో జరిగింది, వాళ్ళు వచ్చి ఎంత అప్రిషియేట్ చేశారు. లేని అమ్మకే అతుకుల బతుకు ఉన్న బొమ్మకే అందం ఎరువు, లేని అమ్మకే అతుకుల బతుకు ఉన్న బొమ్మకే అందం ఎరువు, కారంలో నా తిరిగే తల్లికి కట్టే బట్ట కరవై పాయ నాం పల్లి టేసన్ కాడి రాజాలింగు రాజా. ఎన్నో పాటలు, ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు. బాలసుబ్రహ్మణ్యం గారితో కొట్టుకున్నా, బాలసుబ్రహ్మణ్యం గారు మెచ్చుకున్నా, ఆవిడ శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలుగానే కాక
శ్రీమతి ఎస్పి శైలజ గారు తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకున్నారు అనడంలో సందేహం లేదు. మరి శైలజ గారి గురించి మరిన్ని విశేషాలని మరిన్ని పాటల్ని వినాలనుకుంటే మాత్రం ఒక వారం ఆగాల్సిందే. మళ్ళీ వచ్చేవారం శ్రీమతి ఎస్పి శైలజ గారితో జుమ్మంది నాదం రెండో భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.